అలాగే కరెంటు కోత అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఇందులో గ్రామాల్లో రెండు మూడు గంటల పాటు తప్పని అవస్థలు పవన విద్యుత్ ఉత్పత్తి తగ్గడమే కారణం అంటూ రాష్ట్రంలో కొన్నేళ్లుగా కనిపించని విద్యుత్ కోతలు మళ్లీ మొదలయ్యాయి వేసవిని తలపించేలా మండు టెండర్లతో పోత అనుభవిస్తున్న ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి లేదు దీంతో గ్రిడ్ పై భారం తగ్గించడానికి అధికారులు తిప్పలబడుతున్నారు అన్ని గ్రామాల్లో రాత్రి ఏడు పది గంటల మధ్య రెండు మూడు గంటల పాటు కోతలు విధిస్తున్నారు జెన్కో థర్మల్ ప్లాంట్లకి బొగ్గు కొరత ఏపీ జెన్కో థర్మల్ సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి రోజుకు సుమారు తొంభై ఐదు ఎంయుల విద్యుత్ వస్తుంది బొగ్గు కొరత కారణంగా యూనిట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు దీనివల్ల జెన్కో నుంచి రోజుకి ఎనభై నాలుగు ఎంయుల విద్యుత్ మాత్రమే వస్తుంది ఇది కూడా విద్యుత్ కొరతకు కారణంగా ఉంది జెన్కో నుంచి తీసుకున్న విద్యుత్కు డిస్కమ్లు చెల్లించాల్సిన మొత్తాన్ని పూర్తిగా ఇవ్వడం లేదు దీనివల్ల బొగ్గు సరఫరా సంస్థలు సింగరేణి మహానది కోల్ మైన్స్కి చెల్లించాల్సిన బకాయిలు పెరిగాయి దీనివల్ల బొగ్గు అందుబాటులో ఉన్న సమయంలో నిల్వలను పెంచుకోలేని పరిస్థితి ఏర్పడిందని జన్కో అధికారులు పేర్కొన్నారు ప్రస్తుతం బొగ్గుకు డిమాండ్ పెరగడంతో సింగరేణి నుంచి రోజుకి ఆర్టీపీపీ వీటీపీఎస్లకు కలిపి పన్నెండు రైల్వే రేఖలు ఒక్కొక్క రేఖకి మూడు వేల ఐదు వందల టన్నులు మాత్రమే వస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి ఉంది